కానీ చిట్టి గారు ఇప్పుడు ఏమంటున్నారు, 2019 ఇప్పుడు జరిగితే మైనర్ గా ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ల పాటు తను ఎందుకు కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్ కొనసాగించింది? ఇప్పుడు ఈ ఈ ఇండస్ట్రీలోకి ఎలా వస్తారండి, 14 ఏళ్ల వయసులో ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో వస్తారు, టెండర్ వయసులో వస్తారు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కానీ వాళ్ళు ఏంటి, మేము అసలు మేము చాలా పెద్ద డాన్సర్లమి అని నమ్ముతారు, చదువులు అన్ని పక్కన పెట్టేస్తారు, ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా వినరు, వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఎవరైతే కొంచెం దగ్గర తీస్తారో వాళ్ళు, ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఏంటో వీళ్ళకి అర్థం అవటానికి, వీళ్ళ మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుందండి, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. అవును. ఇప్పుడు పైగా ఆయన షూటింగ్ ప్లేస్లో చేశారని పదే పదే తప్పుదోవ పట్టిస్తున్నారు. జరిగింది హోటల్ రూమ్లో. అదే అందుకే చెప్పాను, అది కమిటీ రిపోర్ట్లో ఉంది అదంతా. హోటల్ రూమ్ లో జరిగింది. అతను ఏదో ఆధార్ కార్డ్ ఇచ్చి పంపించడం, ఇవన్నీ రకరకాలు జరిగాయి. ఇప్పుడు నువ్వు బాంబేకి తీసుకెళ్తున్నావు అండి, ఒక మైనర్ గర్ల్ని తీసుకెళ్తున్నావు. నువ్వు తీసుకెళ్లేటప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళాలి, ఒక పాయింట్. పేరెంట్స్ని తీసుకెళ్ళకపోతే ఆమెకు ఒక ఉమెన్ అసిస్టెంట్ ఇవ్వాలి, ఎస్కార్ట్ ఉండాలి, ఒక ఉమెన్ అసిస్టెంట్ని ఇవ్వాలి ఆ అమ్మాయికి. పెట్టాలి కదా, 16 ఏళ్ల అమ్మాయిని నువ్వు ఒక్కడవే నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? నీ దగ్గర ఉన్నది 2 మగ అసిస్టెంట్లు. ఇప్పుడు 16 ఏళ్ల పిల్లంటే ఆ పిల్లకి ఏ రకమైన అవసరాలైనా ఉండుండొచ్చు, అలాంటప్పుడు నీకు చెప్పుకుంటుందా? అంటే అక్కడికి తీసుకెళ్లడం వెనకే అతని ఉద్దేశం వేరే ఉంది అని నేను అందుకని అనుకుంటున్నాను. ఇది చాలామంది ఆన్ రికార్డు పెద్ద హీరోయిన్లు, లెజెండ్స్, రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఇరికించబడ్డారని కెమెరా ముఖంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతుందా, మా మీదే పడుతున్నారు, మా పరువు తీస్తున్నారు అని అంటారు. బుడిబుడి రాగాలు తీయడానికి వీల్లేదండి, జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడేదో సిగ్గుపోతుంది, పరువు పోతుంది అనుకునే కన్నా అసలు దీన్ని ఎట్లా అరెస్ట్ చేద్దాము, ఎట్లా అరెస్ట్ అవుతున్న కృష్ణకుమార్ గారు? ఇప్పుడు మనం కంప్లైంట్ చేయండి అరవమని చెప్తున్నావు, ఒక ఆడపిల్ల వచ్చి నాకు ఇంత జరిగిందని చెప్పి బయట రోడ్డు మీద కూడా అరిస్తే కూడా నువ్వు కంప్లైంట్ రాసి ఎలా ఎలా జరిగిందని చెప్పి అన్ని రకాలుగా అంతమంది వేధించి అమ్మాయి వ్యక్తిత్వం మీద, ఆ అమ్మాయి ఎందుకు పడింది, అసలు ఎందుకు వెళ్ళింది అని ఫండమెంటల్ క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు. ఏమండి, లేవనెత్తినా కంప్లైంట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి, కంప్లైంట్ చేయాల్సిందే. ఇందులో అసలు రెండో మాట్లేదు. కంప్లైంట్ చేయిందే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అడగందే అమ్మైనా పెట్టదు. అట్లాగే మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళ దగ్గర చెప్పుకోకపోతే మీకు న్యాయం ఎట్లా జరుగుతుంది? కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎలా ఊరుకుంది అనే దానికి నేను జస్టిఫికేషన్ చెప్తున్నా. ఆ అమ్మాయి ఈ ఇండస్ట్రీలో డాన్సర్గా డాన్సర్గా రావాలి అని ఒక ఉద్దేశంతో వచ్చింది. వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు బాంబేలో ఇలా జరిగింది అని చెప్పింది అనుకుందాం పోని, ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒక కాలేజీ వెళ్ళే పిల్ల నాకు ఈవిటీజింగ్ జరిగింది అంటే ఇంట్లో కూర్చోమ్మా అంటారు. అందుకని చాలామంది ఆడపిల్లలు నెట్టి మీద సమస్యలు వచ్చిందాక చెప్పరు. అదే ఈ పాప దగ్గర మనం ఎందుకు వర్తించదండి? అదేమంటే జానీ మాస్టర్ ఇప్పుడు పెద్దోడు కానీ అప్పుడు అప్పుడు ఇంత పెద్దోడు కాదు కదా, ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటే, అప్పుడు ఈ పిల్ల ఇంకా చిన్నపిల్ల కదా, అదే ఇప్పుడంటే 21 ఏళ్ళు, అప్పుడు 16 ఏళ్ళే కదా. 16 ఏళ్ల పిల్ల బయటకు వచ్చి అసలు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి చాలా భయాలు ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి. పైగా ఇంకొకటి ఏంటంటే, నిన్న మా సంధ్య కూడా చెప్పారు, ఆవిడే దగ్గర పెట్టుకొని దగ్గరగా తీసుకొని ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ప్రతిరోజు బెదిరింపారంటండి, రేపు పొద్దున్న నీకు పని ఉండదు, నేను చెప్పిన మాట వినకపోతే నేను చెప్పిన వాళ్ళతోనే మాట్లాడాలి, నేను చెప్పిన వాళ్ళతో మాట్లాడొద్దు, నన్ను ప్రశ్నించకూడదు. బషీ ఇతనుకు జానీ మాస్టర్కు ఉన్న పెద్ద జబ్బు ఏంటి అంటే, అతన్ని ఎవరూ ప్రశ్నించకూడదు, ఎవరూ పొరపాటు స్టెప్పు వేయకూడదు. సహజం కదండి పొరపాట్లు జరగదు. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, అన్ని కరెక్టే మాట్లాడామా? అదే పొరపాటు వస్తుంది కదా, మళ్ళీ సమయం వచ్చినప్పుడు సరిదిద్దుకుంటాం. కానీ అతను రావే పోవే వసే గిసే కొట్టడము ఇవన్నీ చేస్తాడంట. సరే వీళ్ళందరూ ఏంటి అంటే, మాస్టర్ కదా, మాస్టర్ తోటి పని ఉంటుంది కదా అనే ఒక భయం ముక్తి కోసం, సర్వైవల్ కోసం ఉన్నారు. ఇంకా అది మితిమీరిపోయి ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అది కూడా కాకుండా, ఆ 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి పని కోసం అతని దగ్గర ఉంది, అతను పనిచ్చే పొజిషన్లో ఉన్నాడు. ఎవరిది హయ్యర్ పొజిషన్ అండి? హయ్యర్ పొజిషన్లో వాళ్ళకి గురించి నోరెత్తగలిగే ధైర్యం లోయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఉంటుందా? పైగా ఇంకా నీచాతి నీచంగా ఏం మాట్లాడుతున్నారంటే, ఆ రోజు జానీ మాస్టర్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ రోజు చెప్పలేదు ఆ అమ్మాయి, డబ్బులు ఏమి రాలవు కాబట్టి ఈ రోజు డబ్బులు రాలతాయి కాబట్టి చెప్పింది అంటే ఆ రోజు క్వశ్చన్ చేయలేదు ఎందుకు అంటే అతని దగ్గర నుంచి ఏమీ రాదు కాబట్టి అనే ఒక సూత్రీకరణ చెప్తున్నారు కదా, అంటే జరిగింది అనేనా అని వీళ్ళు ఒప్పుకున్నట్టేగా. చాలా
చాలా దిగ్భ్రాంతి కలిగే విషయాలు అంటే జరిగిన తీరుతెన్నులు, అమ్మాయి ఎందుకు పాపం చెప్పలేకపోయిందో బయటికి, జరిగిన విషయాలు, మరి కమిటీ నివేదిక ఏం చెప్పబోతోందో. అసలు ఇవన్నీ కూడా కాదండి, సొంత తండ్రులు చేస్తున్నారండి. ఈరోజు మనకి ఎన్ని కేసులు వస్తున్నాయి సొంత తండ్రులు చేస్తుంటే, మారుడు తండ్రులు చేస్తున్నారండి. అసలు సొంత భార్య ఎలా చెప్తుంది తన భర్తను పెళ్లి చేసుకోమని అని అడుగుతున్నారు కొంతమంది. కానీ ఇదే సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక హీరోయిన్ తన భర్త కోసం అమ్మాయిల్ని, జూనియర్ ఆర్టిస్టులని కారులు ఎక్కించుకెళ్లేదని, అమీర్పేట హాస్టల్ నుంచి అమ్మాయిల్ని ఎక్కించుకుని వెళ్ళేది అనేది ఒక ఆరోపణ ఉంది. ఒక అమ్మాయి అబద్ధం చెప్తుంది, ఇద్దరు అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు. సొంత భర్త కోసం ఇలా చెయ్యరు అనేది ఎక్కడా లేదండి. వాళ్ళకి ఏది అవసరం అనిపిస్తే అది చేస్తారు. ఇప్పుడు ఆమె మా ఆయన మంచోడే మంచోడే అని గుండెలు బాదుకుంటుందండి. ఆవిడ అలా గుండెలు బాదుకోక, అవునండి మా ఆయనే చేశాడు పట్టుకెళ్ళండి అని చెప్తుందా? ఇప్పుడు మొన్ననే కదా నిజాంపేటలో వచ్చింది. ఏది ప్రామాణికం అవుతుంది చెప్పండి కిషన్ కుమార్ గారు ఫైనలీ? ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీరు అంటున్నదన్నీ చాలా సబబుగా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అయితే రేపటి రోజున ఇది శిక్షార్హమా కాదా అని చెప్పడానికి, ఇది ఖచ్చితంగా శిక్షార్హమేనండి. నిరూపణ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే విషయం. నిరూపణ కూడా ఆమె 40 పేజీల ఆధారాలు సమర్పించింది, కంప్లైంట్లో ఉన్నాయి అని అంటే ఏ ఒక్కటైనా దొరకకుండా పోదండి. డాట్స్ ఫిల్ మనము మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా నాన్ జడ్జిమెంటల్గా డాట్స్ కనుక ఫిల్ చేస్తే జానీ మాస్టర్ చేశాడు అనేది తెలుస్తుంది. రైట్. అయితే ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో చేశాడు కాబట్టి అది పోక్సో కేసు పెట్టాలి అని చెప్పి నేను మొదటిసారిగా మాట్లాడా. వీళ్ళందరూ ఏంటంటే అసలు వయసు చెప్పడానికి ఎవరు ఇష్టపడలా మొదటి రోజు. కానీ ఈ అమ్మాయి 14 ఏళ్ల వయసులో డీలోకి వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఇతనే కబురు పెట్టాడు మా టీంలోకి రమ్మని చెప్పి. అంటే అప్పుడు అమ్మాయికి 16 ఏళ్ళు. 2019 సంవత్సరంలో అమ్మాయికి 16 ఏళ్ళు ఉంటేనే ఇప్పుడు 21 ఏళ్ళు ఉంటాయి. ఈ లెక్కను నేను అతని మీద పోక్సో కేసు పెట్టాలి అని చెప్పి అనిన తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు పోక్సో పెట్టలా స్టేషన్ వాళ్ళు, కానీ తర్వాత పోక్సో పెట్టారు. సరే ఇప్పుడు దానికి ఏం చెప్తారు సమాధానం? పోక్సో కేసు ఎప్పుడైనా జీవితంలో చెప్పొచ్చండి, ఏ వేధింపులకైనా. మీరు చూడండి హాలీవుడ్లో ఒక 65-75 సంవత్సరాల డైరెక్టర్ మీద ఒక 45 సంవత్సరాల హీరోయిన్ కేసు పెట్టింది మీటూ ఉద్యమం, అప్పుడు గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు అక్బర్ అని ఒక జర్నలిస్ట్ మీద కేసు పెట్టలేదా? నానాపట్టి ఎంజే అక్బర్ మీద, నానాపటేకర్ మీద పెట్టలేదా? ఎప్పటి వేధింపులు అవి? ఇప్పుడు మన చిన్మయ్యి శ్రీపాద్ చెప్పలేదా? తన చిన్నప్పుడు జరిగింది చెప్పలేదా? అవును. ఆమె జీవితం ఎంత నాశనం చేశారు వీళ్ళందరూ కలిసి, ఆమె కెరీర్ లేకుండా చేశారు కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు మన రాధిక ఏం చెప్పారు, నా క్యారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, అది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు అంటే దాన్ని కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నేను ట్రబుల్ మేకర్ని అనే ముద్ర పట్టడం నాకు ఇష్టం లేదు అంది. అంటే ఒక ట్రబుల్ మేకర్ అనే ముద్ర పడింది అంటే వాళ్ళకి అవకాశాలు రావండి. ఇక ఆ రోజుతో వాళ్ళ కెరీర్ కట్ ఆఫ్ అనుకుంటేనే నోరెత్తాలి. అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరెవరో ఎవరెవరికో వకాలతాలు పుచ్చుకుంటున్నారని ఆయన మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ ఈయనే వకాలతా పుచ్చుకున్నాడని నా నమ్మకం. అందుకే ఇలా మాట్లాడుతున్నారని నేను అంటాను. ఆయన ఏమన్నా అనుకోనివ్వండి, ఆయనైతే జానీ మాస్టర్ వైపు ఒకళ్ళు తప్పించుకున్నాడు. జానీ మాస్టర్ వైపు ఒకళ్ళు తప్పించుకోవడానికి ఆయనకున్న కారణాలు ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినంత ఇదిగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లింకులు కలిపేంత తెలివితేటలైతే అంత మేధావినైతే నేను కాదండి. కానీ ఈయన జానీ మాస్టర్ని వెనకేసుకురావటం వెనకమాల ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సీనియర్ సినిమా యాక్టర్లు ప్రోద్బలం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకటండి, మన అమ్మాయికి జరిగితే మనకు తెలుస్తుంది, మనకు జరిగితే మనకు తెలుస్తుంది. ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారండి, పక్క వాళ్ళు ఎందుకు ఏడుస్తారు చెప్పండి? చాలా దురదృష్టం అండి. ఆ అమ్మాయిని ఇప్పుడు అసలు డబ్బుల కోసం కేసు పెట్టింది అని అనటం అనేది నాకు చాలా బాధ. కృష్ణకుమార్ గారు ఉన్నమాట చెప్తున్నాను, ఏ ఆడపిల్ల ఏ మహిళ ఏ స్త్రీ బయటికి